ఇంత క్రితం జరిగిన పాఠాల్లో మీరు వృత్తాలకు సంబంధించి కొన్ని సిద్ధాంతాలను గురించి తెలుసుకుని ఉన్నారు. ఈరోజు ఈ మన పాఠ్యాంశంలో ఇచ్చిన వృత్తానికి స్పర్శరేఖలను ఎలా గీయగలం, స్పర్శరేఖల నిర్మాణం గురించి తెలుసుకుందాం. దీనికోసం ఒక పటాన్ని పరిశీలిద్దాం. ఇక్కడ ఒక వృత్తం గీయబడి ఉంది. దీనికి కేంద్రము ఓ. ఈ ఓ కేంద్రముగా గల ఈ వృత్తం మీద ఒకటి రెండు మూడు నాలుగు రేఖలు గీయబడి ఉన్నాయి. P1 Q1, P2 Q2, P3 Q3, P4 Q4లు ఈ వృత్తాన్ని ఈ రేఖలు ఖండించగా ఏర్పడిన బిందువులు. అంటే LMNA అనేవి ఈ వృత్తాన్ని ఛేదిస్తున్న లేక ఖండిస్తున్న రేఖలు. వీటిని మనం ఛేదన రేఖలు గనక అంటే P1 Q1, P2 Q2, P3 Q3, P4 Q4లు ఖండన బిందువులు. ఖండన బిందువులను కలపగా ఏర్పడింది ఒక జ. కానీ ఈ చివరి రేఖను గనక పరిశీలిస్తే చివరి రేఖ పి అనే బిందువు వద్ద ఒక స్పర్శరేఖగా ఉంది. అంటే ఇక్కడ పీటీ అనేది ఈ వృత్తానికి పి బిందువు వద్ద గీయబడిన స్పర్శరేఖ. ఇప్పుడు ఈ వృత్తాన్ని పరిశీలించండి. దీనికి కేంద్రము ఓ. ఈ వృత్తము దృష్ట్యా పి అనేది బాహ్య బిందువు. ఈ బాహ్య బిందువు నుండి A1B1 ఖండన బిందువు అగునట్లుగా PA1B1 అనే ఒక రేఖను గీయండి. అట్లాగే A2B2, A3B3లు ఖండన బిందువులు అయ్యేట్లుగా మనం కొన్ని రేఖలను గీసి ఉండటాన్ని గమనిస్తున్నాం. కానీ ఈ ఏ అనే బిందువును గనక చూస్తే అది వృత్తము మీద ఈ పిఏ అనే రేఖకు స్పర్శ బిందువుగా మారింది. అంటే ఏ స్పర్శ బిందువు అయినప్పుడు ఈ పిఏ అనేది ఆ వృత్తానికి ఏ వద్ద స్పర్శరేఖ అవుతుంది. అంటే బాహ్య బిందువు నుండి రెండు ఖండన బిందువులను గనక ఏర్పరిస్తే ఖండన రేఖ తయారవుతుంది. అలా కాకుండా ఒక స్పర్శ బిందువుని గనక తీసుకుంటే పిఏ అనే స్పర్శరేఖ, ఈ విధంగా ఒక స్పర్శరేఖ తయారవుతుంది. ఇక్కడ గమనించే విషయం ఏంటంటే A1B1, A2B2, A3B3ల మధ్య దూరాలను పరిశీలిస్తుంటే ఓ కేంద్రము నుండి ఈ రేఖలు దూరంగా జరుగుతున్న కొలది